హాయ్, వెల్కమ్ టు పద్దు సభిరుచి. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ కోకోనట్ లడ్డు, అదేనండి కొబ్బరి ఉండలు. నేను ఈ వీడియోలో అన్ని ఇంగ్రీడియంట్స్ పక్కా కొలతలతో చెప్తున్నాను, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. దానిలో ఒక కప్పు బెల్లం వేసుకొని 3 లేదా 4 టీ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి బెల్లం కరగడం కోసం. బెల్లం మొత్తం కూడా పూర్తిగా కరిగిపోయే వరకు మనం తిప్పుతూనే ఉండాలి, లేదు అంటే బెల్లం గడ్డలు అడుగున అలాగే ఉండిపోతాయి. సో ఇప్పుడు బెల్లం మొత్తం కూడా పూర్తిగా కరిగిపోయే వరకు మనం తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది. సో ఇప్పుడు మనం పాకం కోసం చూసుకోవాలి. పాకం కోసం చూసుకునేటప్పుడు ఇప్పుడు మనం కొంచెం జస్ట్ అలా టచ్ చేసి చూస్తే, పాకం తీసుకొని అలా టచ్ చేసి చూస్తే మన 2 ఫింగర్స్ కూడా కొంచెం దగ్గరగా అతుక్కున్నట్లుగా అనిపిస్తే పాకం రెడీ అయినట్లే, అతుక్కోకపోతే పాకం ఇంకా రావడానికి టైం ఉందని అర్థం. నాకు పాకం వచ్చేసింది. సో నేను 1 కప్పు బెల్లానికి 1 కప్పు కొబ్బరి తురుమును యాడ్ చేసుకుంటున్నాను. ఇట్లా అయితే మీకు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం కొబ్బరి కూడా పాకంలో కలియబెట్టుకోవాలి, మొత్తం అంతా కలిసే వరకు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు కలిసిపోయింది కదా, మీరు స్టవ్ మీద అట్లాగే ఫ్రై చేసుకుంటూ ఉండండి. మనకి సైడ్ చుట్టూతా బెల్లం వచ్చింది చూడండి, బెల్లంలో కొబ్బరి ఉడుకుతుంది, చుట్టూతా బెల్లంతో ఉడుకుతుంది. మనం మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి, ప్రతి 3 లేదా 4 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ ఉండాలి. లేదు అంటే అడుగున కొబ్బరి మొత్తం కూడా బెల్లంలో బాగా ఉడికిపోతుంది, పైన కొబ్బరి అంతా డ్రైగా ఉండిపోతుంది. సో మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా మనం 1/2 గంట పాటు దీనిని ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇప్పుడు స్టార్టింగ్లో చూడండి, కొబ్బరి అంతా కూడా పొడి పొడిలాడుతూ ఉంది కదా, అదే చివరికి ఎండ్ దగ్గరికి వచ్చేసరికి కొబ్బరి మనం తిప్పుతూ ఉంటేనే మనకి ఒక అర్థం అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో నేను 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి, యాలకుల పొడి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కొంచెం పొడి పొడిలాడటం అనేది తగ్గింది. ఇట్లాగే ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకి మరికొంతసేపటికి కొంచెం ముద్దగా స్టిక్కీగా అవుతుంది. ఇక్కడ కంప్లీట్గా స్టిక్కీగా అయిపోయింది. నేను జస్ట్ శాంపిల్ కోసం ఒక చిన్న ఉండ తయారు చేశాను, చూడండి ఉండ అయిపోయింది, మనకి రెడీ అయిపోయింది. ఇట్లా మనం ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారే వరకు పక్కన ఉంచుకొని చల్లారిన తర్వాత మనం ఉండలు చేసుకోవటానికి రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఉండలు చేసుకోవటానికి మన చేతులకి నెయ్యి అప్లై చేసుకొని గ్రీజ్ లాగా మొత్తం అంతా అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా మనం ఫ్రై చేసి ఉంచుకున్న మిక్చర్ని తీసుకొని ఉండగా చేసుకోవాలి. చూడండి ఉండ పర్ఫెక్ట్గా వచ్చింది, అంటే మనం చేసిన పాకము పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇక్కడ మనం ఉండలు చేసుకునే ఈ కొబ్బరి ఉండలు చేసుకునేటప్పుడు 2 టిప్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. అదేమిటంటే, 1 కరెక్ట్ కొలతలు, 2 కరెక్ట్గా పాకం తీసుకోవాలి. పాకం కొంచెం ముదురుగా అయ్యింది అంటే కనుక ఉండలు గట్టిగా రాళ్ళులాగా అయిపోతాయి, పాకం లేత పాకం అయితే కనుక ఉండలు మెత్తగా స్మూత్గా ఉంటాయన్నమాట మనం తినడానికి. చూడండి ఇక్కడ బెల్లం ఉండలు రెడీ అయిపోయాయి. అంతేనండి ఈరోజు రెసిపీ కోకోనట్ లడ్డు. చూసారు కదా, మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.